बुलेट सत्यम सिनेमा डिसेंबर 10th रिलीज होतोंदी चूसी दीनी आशीर्वदिंचाल्सिंदिगा कोरुतुन्नाम मोत्तम टीम अंदरं प्रति ओक्करु एवरी कैपासीटी तगट वाळ्ळु ब्रह्मांडंगा वर्क चेशारु अंटे बेसिक गा दीनिलो ओक मंची क्यारेक्टर नादि हीरो పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ కథ మొత్తం నా ఒక్కడికే తెలుస్తుంది ఇంకెవరికి తెలియదు అంతేగా అయితే దీలో ఒక చిన్న సాంగ్ కూడా పాడాను నేను ఆ ఛాన్స్ ఇచ్చినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ యాజమాన్య గారికి దాన్ని ఆ సాంగ్ని రాసినటువంటి మా రాంబాబుకి పాపం పక్కన ఉండి రికార్డ్ చేయించాడు చాలా ఘోరంగా చాలా ఇబ్బంది పట్టాడు థ్యాంక్ యూ చాలా అందంగా చూపించాడు మా బాబన్న తర్వాత మా డైరెక్టర్ మధు గారు ఆయన గురించి ఏం చెప్పక్కర్లేదు ఎందుకంటే ఆయన నాకు పాత రిలేషన్ ఉంది అసలు ఈ సినిమాకి నేను జాయిన్ అవ్వడానికి కారణం కో డైరెక్టర్ సంజయ్ తన నింద స్టేజ్ మీద రమ్మంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు లేచి రావడానికి ప్యాంట్ టైట్గా ఉందంట పర్లేదు సో ఈ సినిమాని మీరందరూ ప్రేక్షకులందరూ చూసి ఆశీర్వదించి మా ప్రొడ్యూసర్ కమ్ హీరో గారిని మీరందరూ బ్లెస్ చేసి ఆయనకి మంచి ఆశీర్వాదాలను మీరు అందిస్తారని కోరుకుంటున్నా థాంక్ యూ సో మచ్ దేవరాజు గారి కోసమే ఈ బుల్లెట్ సర్టింగ్కి వచ్చాను మేము షూటింగ్ చేసినప్పుడు ఏం జరిగింది అంటే అదే లాస్ట్ డే షూటింగ్ ఆ నెక్స్ట్ డే నుంచి లాక్డౌన్ వరంగల్లో కదా నిజామాబాద్లో ఇంకా ఆ రోజు వచ్చేసాం ఆ తర్వాత నుంచి అంటే అన్ని సినిమాలు చేస్తూ ఉంటాం కొన్ని డబ్బుల కోసం చేస్తాం కొన్ని మంచి క్యారెక్టర్ చేస్తాం రెండు ఒకటేసారి ఒకే సినిమాకు దొరకడం చాలా అరుదుగా అనిపిస్తుంది అయిపోయింది ఆ తర్వాత మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ షూటింగ్ అన్నారు అంటే ఒక చిన్న సినిమా కోవిడ్ టైంలో లాక్డౌన్లో ఆపేసి దాన్ని మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత కూడా కష్టపడి మళ్ళీ చేస్తున్నాం అంటేనే గొప్ప విషయం అనిపించింది దానికి మిమ్మల్ని ఫస్ట్ అప్రిషియేట్ చేయాలి మీ ప్యాషన్కి ఆయనకి 2 వర్క్లు ఉన్నాయి ఒకటి ఏంటంటే హోండా అదంతా చూసుకోవాలి వెళ్ళి అలాగే ఇక్కడికి వచ్చి ప్రొడ్యూసర్గా బాధ్యతలు చూసుకోవాలి అలాగే వచ్చి సినిమాలో హీరోగా బాధ్యతలు తీసుకోవాలి ఈ మూడు చాలా కష్టపడి మేనేజ్ చేసి ఓ మంచి సినిమా చేశారు ఈ సినిమా డెఫినెట్గా ఆయన పెట్టిన కష్టానికి మంచి విజయం చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను డిసెంబర్ 10th సినిమా రిలీజ్ అవుతుంది డెఫినెట్గా మీ దగ్గర ఉన్న థియేటర్స్కి అంటే థియేటర్స్ అనగానే ఒక చిన్న ఒక హ్యాపీ అఖండతో జనాలందరూ ఇప్పుడు థియేటర్కి వస్తున్నారు దాంతో ఈ సినిమాకు కూడా ఆ క్రౌడ్ వచ్చి ఈ సినిమాను కూడా బ్లెస్ చేయవలసిందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏదైనా ముందు మనుషుల గురించి చెప్పి తర్వాత సినిమాల గురించి చెప్తాం లేట్ అయిపోయింది ఆ కంగారులో ముందు నేను సినిమా గురించి హీరో గారి గురించి ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాను సార్ వినోద్ కుమార్ గారు బేసిక్గా మేఘమ ఉరుమకే సాంగ్లో మీరు వేసిన స్టెప్పులు ఇప్పటికీ చూడంగానంటే మేము ఒక షో చేసినప్పుడు ఆ షోకి రోజా గారు జడ్జిగా ఉన్నారు ఆవిడ చూసినప్పుడు కానీ లేకపోతే ఆ పాట ఎప్పుడు ప్లే అయినా సరే ఆ కాస్ట్యూమ్స్ కానీ మీ స్టెప్స్ కానీ ఎప్పటికీ మర్చిపోలేము సార్ మీ సినిమాలన్నిటికీ మేము చాలా పెద్ద ఫ్యాన్ మీ ముందు ఇలా మాట్లాడుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ సార్ మిమ్మల్ని ఇలా చూసినందుకు దాని తర్వాత మా డైరెక్టర్ డైరెక్టర్ అని చెప్పడం కన్నా చాలా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి ఏ సీన్ అయినా చెప్తాడు ఇలా చేయి అలా చేయి ఇదేమి ఉండదు చాలా డార్లింగ్ ఇది అనుకుంటున్నాను ఇలా చేయని చాలా స్మూత్ వేలో డిజైన్ చేశారు మా అందరి క్యారెక్టర్ నాది కూడా ఒక మంచి వేషం ఈ సినిమాలో థ్యాంక్ యూ డార్లింగ్ థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్గా తను హీరోగా తిను ఇద్దరు కూడా సెట్లో ఒక భార్యభర్తలా ఉండేవాళ్ళు కాకపోతే ఆ భార్యభర్త సెకండ్ కొట్లాట నేను ఎప్పుడు చూడలేదు ఆ పేరుతో చూశాను డెఫినెట్గా మీకు మంచి సినిమా అవ్వాలి అండ్ బాబు బాబు అంటే నాకు చాలా ఇష్టం ఎంత ఇష్టమో బాబుకి కూడా తెలుసు నా ప్రతి సినిమాలో బాబు కెమెరామెన్ అయితే బాగుంటుంది అనుకునేవాడిని బట్ కుదిరినన్ని నేను చేసిన 2-3 సినిమాలు కూడా బాబు కెమెరామెన్గా చేశాడు నాకు చాలా హ్యాపీ బాబు ఇంకా ఈ సినిమాతో మరెన్నో సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నీకు ఒక పెద్ద బ్రేక్ రావాలని కోరుకుంటున్నాను అలాగే మ్యూజిక్ డైరెక్టర్ యజమాని గారికి కానీ లేకపోతే మిగతా అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్ దాని తర్వాత నా మిత్రుడు చంటి మా ఇద్దరు కాంబినేషన్లో ఒకటి ఉంటుంది మంచి ఇల్లిరస్ సీనే చేశాము చంటికి నాకు మధ్యలోనే ఒక చిన్న ఇది జరుగుతుంటుంది సినిమాలో డెఫినెట్గా ఇంకా వాడి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు అరే నీకు బ్రేక్ వస్తుంది నువ్వు పెద్ద ఆర్టిస్ట్ అయిపోతే ఏం చెప్పక్కర్లేదు మీ ఇద్దరం ఇప్పుడు సినిమాలు అట్లతో బాగానే ఉన్నాం యా అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ అండి డెఫినెట్గా ఈ సినిమా డిసెంబర్ 10th రిలీజ్ అవుతుంది థియేటర్లో చూడండి చూసి ఈ మూవీ టీమ్ని బ్లెస్ చేయండి మళ్ళీ ఆయన 2వ సినిమాలో కూడా మేము అందరం మళ్ళీ
ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.